ఈరోజు మేము ఒక వెరైటీ బీచ్ చూడడానికి బయలుదేరాము. అదే తుప్పిలిపాలెం బ్రిడ్జ్ బీచ్. మామూలు బీచ్లా కాకుండా ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, అదే దాని యొక్క ప్రత్యేకత. ఇది గూడూరు నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదే మనకి తుప్పిలిపాలెం గ్రామం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల బీచ్ ఉంటుంది. చూడండి, అక్కడ స్కూల్ ఉంది, మా ఊరి యొక్క స్కూలు. రోడ్డు కొంచెం మనకి ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు బాగాలేదు. ఇక్కడ నుంచి ఒక మనం 5 నిమిషాలు వెళ్ళినట్టయితే మనకి బీచ్ వచ్చేస్తుంది. కొంచెం మట్టి రోడ్ ఇక్కడ నుంచి 5 నిమిషాలలో మనం బీచ్కి చేరుకోవచ్చు, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సరదాగా మనం వెళ్ళచ్చు. 5 నిమిషాలే మనకి ఇబ్బంది. ఆ చుట్టూ హ్యాచరీస్, రొయ్యల పెంచే కేంద్రాలు ఉన్నాయి అక్కడ చుట్టూ మనకి. ఒక 2 కిలోమీటర్లు మాత్రమే మొత్తం ఇక్కడ ఈ విధంగా మట్టి రోడ్డు ఉంది. ఆ ఊరి నుండి మనం ఒక 5 నిమిషాలు ప్రయాణం చేస్తే మనం చూడాల్సిన బీచ్కి వెళ్ళిపోవచ్చు. ఇగో చూడండి, ఇదే బ్రిడ్జ్ బీచ్. ఇక్కడ నుంచి సముద్రం లోపల దాకా ఈ బ్రిడ్జ్ ఉంటుంది, దాని కింద నుంచే మనం ఇక్కడ వెళ్తూ ఉన్నాం. అదే జస్ట్ కొద్దిగా ఇది మొత్తం కూడా మన కనపడేది మొత్తం కూడా బ్రిడ్జే. ఇలా ఈ పొడుగుతా బ్రిడ్జి ఇలా పోతూ పోతూ సముద్రం దాకా, సముద్రం లోపలికి ఈ బ్రిడ్జ్ ఉంటుంది మనకి. అకుండా అంతకుముందు ఎవరు అక్కడ వచ్చి కారు పార్కింగ్ చేశారు, ఎక్కువ మంది ఉండరు, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం బీచ్ బ్రిడ్జ్కి వచ్చేసాం. ఇదే బీచ్ బ్రిడ్జ్. ఇక్కడ ఎక్కువ మంది జనాలు ఉండరు, మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఎక్కువ ఉండరు. ఇక్కడ మనం సరదాగా ఎంతసేపు అయినా గడపచ్చు. ఆ సముద్రపు అలలు, వాటి యొక్క సౌండు, చుట్టూ అందాలు చూస్తూ మనం ఎంతసేపు అయినా ఇక్కడ గడపచ్చు. ఇక నేను ఈ బీచ్ గురించి మాటల్లో చెప్పలేను. వాటి యొక్క సౌండు అవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయండి చూస్తూ. వస్తుంది. అప్పుడే ఎంజాయ్మెంట్ అయిపోయింది అనుకుంటున్నారా? కాలేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎక్కడానికి వెళ్తున్నాం. కొంచెం వెనక్కి వస్తే ఇగో ఇట్లా ఆ బ్రిడ్జ్ పైకి మనం వెళ్ళచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఆ యొక్క అంచెం బట్టి కనుక నడుచుకుంటూ ఆ చివరి దాకా మనం వెళ్ళచ్చు, రావచ్చు. ఆ బ్రిడ్జ్ పైనుంచి చూస్తే ఆ యొక్క సీ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ సౌండ్స్ కానీ ఆ యొక్క చుట్టూ ఉన్న ప్రదేశం కానీ మనం మాటల్లో చెప్పలేం. మంచిగా ఆ బ్రిడ్జ్ ఎక్కి కూడా ఎంజాయ్ చేయాలి. నేను తీస్తా ఆగు, నేను మీరందరూ మా మమ్మీని కూడా రమ్మని చెప్తా తీస్తా. ఇటు చూడు ఫేస్. ఓకే, అది
దాదా పీటర్ ఆగాగాగాగా రాని 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 పెద్దలు వస్తే బాగుంటుంది, పెద్దలు వస్తుంది. ఈ బ్రిడ్జి బీచ్కి దగ్గరలోనే మరొక బీచ్ ఉంది. ఇక్కడ ఇక్కడ అన్నీ కూడా మనకి చాలా బోట్స్ కనిపిస్తాయి. చేపల వేటకు వెళ్ళే వాళ్ళు ఉపయోగించే బోట్లు ఇవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. చాలా ఎక్కువ బోట్స్ ఇక్కడ మనం చూడవచ్చు. బోటింగ్ షికారు కూడా ఉంది, కానీ ఛార్జీ ఎక్కువగా ఉంది. ఒక బోట్ షికారికి 2,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనం ఈ సముద్రపు చేపలు, రొయ్యలు, తర్వాత స్క్రాబ్ వాటిని ఫ్రై చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఈ బోట్స్ చెన్నరీ చాలా బాగుంటుంది చూడడానికి. చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా మనం సరదాగా చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెండు బీచ్లు కూడా మంచి ఎంజాయ్మెంట్ ప్రాంతాలు. అరుందా